ప్రయాణం నా ఈ ప్రయాణం. సముద్రాలు, వాగులు, కొండలు, కోనలు, మంచు, గడ్డ కట్టించే నీళ్ల మధ్యలో ఒక సైకిల్ పైన తండ్రి మరణంతో మొదలైన ఈ ప్రయాణం ఇవాళ ఇక్కడికి తెచ్చింది. పేరు తెలియదు, ఊరు తెలియదు, భాష తెలియదు, అలాంటి ఎన్నో రాష్ట్రాలను దాటాను. దేశం దాటి దేశంలో వెళ్ళి సైక్లింగ్ చేశాను. నేను నాతో ఒక మూగజీవి, అడవుల్లో వన్యమృగాల మధ్య, పెట్రోల్ పంపుల్లో, జలపాతాల్లో, నదీ ఒడ్డుల్లో జీవితం ఇంకా కొత్తగా అనిపించింది. ఒక మూగజీవితో నా ప్రయాణం ఎన్నో నేర్పించింది. అడవిలో తప్పిపోయి మళ్ళీ బ్రతకడం మరవలేనిది. ఆ చలిలో మంచులో నా గమ్యాన్ని సైకిల్ విరిగిన, ఎండలు కొట్టిన, ఏది ఏమైనా చివరికి చేరుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఏం సాధించుకుంటున్నావు అంటే మనుషులను, వాళ్ళ ప్రేమలను, మంచి జ్ఞాపకాలను అంటాను. కానీ ఇప్పుడు దేశం దాటి, ఖండం దాటి ఇంకో ఖండంలోకి, కొత్త ప్రపంచంలోకి, దేశాలు దాటి ప్రయాణం, కొత్త భాషలు ఎన్నో, కొత్త రోడ్లు, సంస్కృతులు అన్నీ అనుభూతి చెందుతూ నా ఈ ప్రయాణం సాగుతుంది. కొత్త అధ్యయనానికి నాంది పలుకుతున్నా. దేశాలైతే దాటాను, అలాగా ఖండాలు కూడా దాటబోతున్నాను. అది కూడా ఒక సైకిల్ పైన నా ఈ ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణంలో తోడున్న మీ అందరికీ నా క్షణార్థి. ఈ సైకిల్ రైడ్ వేల కిలోమీటర్ల ప్రయాణంలో నేను చెప్పేది ఒక్కటే, రంజితాన్ వీల్ సైకిల్ మీద దేశాలు దాటుతున్నాడు. మనం ఆఫీసులకి, నిత్య అవసరాలకి సైకిల్ మీద వెళ్ళలేమా అనే ఆలోచన వస్తే చాలు, ఈ పొల్యూషన్కి సొల్యూషన్ మన సైకిల్. జై హింద్, వందే మాతరం.